హైదరాబాద్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. చిన్నారి దత్తత విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణ లేదనే నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకుందని 1098 నంబర్కు ఫిర్యాదు రావడంతో విచారించేందుకు కరాటే కళ్యాణి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరాటే కళ్యాణి ఇంటి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సందీప్, ఓవర్ టు యూ. ఫ్రాంక్ మీడియాకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేశారని చెప్పి కూడా శ్రీకాంత్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తమ కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసినా తమ ఇద్దరిపై ఒకే విధంగా కేసులు నమోదు చేశారని కరాటే కళ్యాణి ఎస్ఆర్ నగర్ సిఐపై సైదులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే కాకుండా శ్రీకాంత్ ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా ఈరోజు ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి కరాటే కళ్యాణికి సంబంధించిన నివాసంపై కూడా వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. తమకు ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 1098 కూడా అది కరాటే కళ్యాణికి సంబంధించి ఒక బాబు అక్రమంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పి కూడా తమకు ఫిర్యాదు అందిందని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఎస్ఆర్ నగర్ పోలీసులతో కూడా వారికి ఇక్కడికి వారి నివాసానికి చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ నివాసానికి చేరుకునే సమయానికి కరాటే కళ్యాణికి ఆ బాబు ఇద్దరు కలిసి ఒక దేవాలయానికి దైవ దర్శనానికి వెళ్ళారని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా అయితే కేవలం ఒక్క బాబే కాకుండా మరో బాబు ఉన్నాడని చెప్పి కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. అయితే అదే అడాప్ట్ అనేది సంబంధించి ఒక ప్రక్రియ భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం అయితే కరాటే కళ్యాణికి సంబంధించిన వారి ఇంటి ప్రాంగణం వద్ద ఉన్నాము. మనం చూస్తున్నవచ్చు అయితే పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా విచారిస్తున్నారు అసలు ఈ బాబు ఎట్లా ఉన్నాడు అని దానిపై కూడా మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి ఒక అధికారి ఏదైతే ఈ హైదరాబాద్ రీజన్ సంబంధించి మహేష్ అనే అధికారి, మహేష్ గారు చెప్పండి అసలు ఈ చైల్డ్ వెల్ఫేర్ అధికారికి సంబంధించి రైట్ చేశారు ఎలా చేశారు ఏదైనా ఫిర్యాదు రైడ్ అయితే కాదు సార్, ఇది మేము జస్ట్ వెరిఫికేషన్కి వచ్చాము. చైల్డ్ లైన్ 1098 ఏంటంటే కరాటే కళ్యాణ్ గారి దగ్గర ఒక ఇల్లీగల్ అడాప్షన్ బేబీ ఉంది, ఫిజికల్ అబ్యూస్ అయ్యింది అనేసి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే మా కోఆర్డినేటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళి వెరిఫై చేయండి అని చెప్పడం జరిగింది. మేము అక్కడి నుంచి వెళ్ళి ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళి పిఎస్ సపోర్ట్తో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఏంటంటే కరాటే కళ్యాణ్ గారు అయితే లేరు, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ని అడగగా వాళ్ళ మదర్ని అడగగా ఏంటంటే కరాటే కళ్యాణ్ గారికి పిల్లలంటే ఇష్టము, అందులో ఒకటి ఏంటంటే మాకు తెలిసిన అతనికి ముగ్గురు అమ్మాయిలు పుట్టడం జరిగింది, అందువల్ల వాళ్ళకి పోషించే శక్తి లేదన్నారు, అందువల్ల మేము పోషిస్తాము, మాకు మా కళ్యాణి గారికి పిల్లలంటే ఇష్టం ఎక్కువ, నేను చదివిస్తానని చెప్పి తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఏంటంటే ప్రజెంట్ అయితే కరాటే కళ్యాణ్ గారు లేరు, వాళ్ళు వచ్చాక ఏదైనా మనకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు అయితే క్లారిటీ ఏం చేయలేము చెప్పలేము సార్. అంటే అడాప్ట్ సంబంధించి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది, అంటే నిబంధనలకు సంబంధించి అడాప్ట్ చేసిందా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా అడాప్ట్ చేసిందా? అసలు కరాటే కళ్యాణ్ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి మీరు ఇప్పటి వరకు మాకు వచ్చింది మాత్రం ఒకటనే వచ్చింది సార్, ఒక 3 మంత్స్ బేబీ ఉందని చెప్పేసి వచ్చింది సార్. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక 11 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, తను మాత్రం లీగల్గా ఉన్నాడు. ఈ బాబు ఈ పాప గురించి అయితే మాకు తెలీదు, ఒకవేళ నేను ఇల్లీగల్ అనుకుంటున్నాను. ఏదైనా మా కళ్యాణి గారు వచ్చాకే మీకు క్లారిటీ వస్తుందని వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. ఇల్లీగల్ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాబు మీ సంరక్షణ, బాబును కానీ పాపను కానీ మీ సంరక్షణలోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే కరాటే కళ్యాణిపై ఎలాంటి చర్యలు ఏదైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు? కేసులు అనేది అయితే మేము చెప్పలేము, కానీ ఏదైనా ఉన్నా కానీ మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేశాకే ఫైనల్ అవుతుంది సార్. అప్పటి వరకు అయితే మేమేం చెప్పలేము చేయలేము సార్. ఏదున్నా కరాటే కళ్యాణ్ గారు వచ్చాక ఏదైనా వాళ్ళు ఏం చెప్తే లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి మిగిలిన యాక్షన్ అనేది ఉంటుంది సార్. కేవలం ఫిర్యాదుతోనే వచ్చారా లేకపోతే మీరు ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు లేదా నేపథ్యం శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన ఒత్తిడి సంబంధించి మీరు ఏదైనా ఇక్కడ వచ్చారు? శ్రీకాంత్ రెడ్డి ఎవరో తెలియదు సార్ ఫస్ట్ థింగ్. ఏంటంటే మాకు జస్ట్ వెరిఫైకి వచ్చాం మేము, వెరిఫైకి వచ్చాక తెలిసింది తను ఇల్లీగల్ అని క్లారిటీ వచ్చింది. తను ఏంటంటే రీసెంట్గా స్టోరీలో ఆ అబ్బాయి కూడా కింద పడ్డాడు, ఫిజికల్ అబ్యూస్ కూడా అయ్యింది అనేసి కంప్లైంట్ వచ్చింది. దానివల్ల మేము చైల్డ్ ప్రొటెక్షన్ కోసం తనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాము, ఇక్కడికి వచ్చాక అది ఇల్లీగల్ అంటున్నారు. అది వరకు అయితే మాకు ఇంతవరకు క్లారిటీ లేదు, ఏదైనా క్లారిటీ వచ్చాక మేము చెప్పగలుగుతాం, అప్పటివరకు అయితే మేమేం చెప్పలేము సార్. అయితే మనం ఇది చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్పారు.